కావాలంటే చట్టాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు, కానీ ఇది కాదు చట్టం. నువ్వేంటే వకీలువా? ఇదా వకీలా, భలే చెప్పావులే. నేను ఎస్ఐ సెలక్షన్ కోసం ప్రిపేర్ అవుతున్నాను సార్. ఎస్ఐ పోలీస్ అంట, విన్నావా? చెప్పటానికి ఒక అర్థం ఉండాలి కదా సార్. ఇలాంటి తేడా దాన్ని మేము పోలీసులో తీసుకోము. మాలాంటి వాళ్ళని ఎక్కువగా హింసించేది పోలీసులే కదా సార్. నాలాంటి వాళ్ళు ఒకరు ఈ డిపార్ట్మెంట్లో ఉంటుంటే వాళ్ళకి ఏదో ఒక సాయం చేయొచ్చు కదా సార్. ఐ వాంట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. నెలాఖరిని ఇలా లంచాలు తీసుకోకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? కంప్లైంట్లు వస్తున్నాయి. కంప్లైంట్ ఏంటి? అక్కడ ఉన్న ఎవరో ఒకరు వీడియో తీసి కంట్రోల్ రూమ్ వాట్సాప్ పంపించాడు. సివిల్ డ్రెస్ లోనే డ్యూటీ చేస్తావా? నంబర్ ప్లేట్ లేని పోలీస్ జీపు. ఈ విషయం డీజీపీ దాకా వెళ్ళింది. నువ్వేమైనా మందు కొట్టావా? లేదు సార్, నేను తాగలేదు. ఇప్పటికే నీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఇది కలిపితే సస్పెండ్ అయిపోతావు. కంప్లైంట్ చేసిన వారి నంబర్ పంపించాను, వారిని పిలిచి సారీ చెప్పి ఎలాగో సెటిల్మెంట్ చేసుకో. నేను చూసుకుంటాను సార్, అది ఇక్కడే ఉంది. నేను ఆ వీడియో బయటికి రాకుండా చూసుకుంటాను సార్. సారీ సార్. ఏమైంది సార్? ఏం లేదు, మీరు కూర్చోండి. పర్వాలేదు సార్, కూర్చోరా. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఫైన్ ఏం అక్కర్లేదు. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, అర్థమైందా? దాన్ని డిలీట్ చేసినా మళ్ళీ రికవర్ చేయించండి. క్లౌడ్ బ్యాకప్ ఫోన్లో ఉంటుంది. కానీ ఇటువంటి దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను అప్లోడ్ చేయలేను. కానీ మీ మీద ఉన్న భయంతోనో గౌరవంతోనో కాదు, నేను దాన్ని అప్లోడ్ చేస్తే మీ ఒక్కరు చేసిన తప్పు డిపార్ట్మెంట్ మొత్తాన్ని తలదించుకొని చేసినట్టు అవుతుంది. రేపు నేను చేరిపోయే ఈ ఫోర్స్లో అటువంటి అవకాశానికి నేను చోటు ఇవ్వను. ఏదేమైనా మీరు చేసిన ఈ తప్పుని రియలైజ్ అయితే బాగుంటుంది, అదే మీలో కలిగిన మార్పు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్, నైస్ మీటింగ్ యూ. కెన్ ఐ హ్యావ్ మై ఫోన్? థ్యాంక్ యూ. రా సార్, నేను కూడా వెళ్ళనా? నా ఫోను. థ్యాంక్ యూ సార్. అయినా మేరీ గారి అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారో నాకు ఇంకా అర్థం కావటం లేదు. అప్లికేషన్ డీటెయిల్స్ మిస్మ్యాచ్ అయి ఉంటాయా? యాక్చువల్లీ నేను ఉదయాన్నే హెడ్ ఆఫీస్కి ఫోన్ చేశాను సార్, అతనికి ఏమీ తెలియదని చెప్పాడు. నేరుగా వెళ్ళి మాట్లాడి చూడనా? దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు మేరీ. ఇంతకుముందు ఇలాంటి కేసులు చాలా వచ్చాయి. ఎంటైర్ సిస్టమ్ కంప్యూటర్మయమైంది కదా. ఒకవేళ ఇది ఆ డిపార్ట్మెంట్ తప్పయ్యున్నా సరే మీరు రిటర్న్ టెస్ట్ రాయడానికి కోర్టు అనుమతి తీసుకోవాలి. కానీ దానికి చాలా టైం అవుతుంది కదా. అందుకే మీరు అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకూడదు అంటున్నా. వెంటనే వెళ్ళి లాయర్ని కలవండి. రిటర్న్ టెస్ట్కి ఇంకా ఒక నెల అవకాశం ఉంది. నాకు చేతనైన సహాయం నేను కూడా చేస్తాను. అదెలా? నేను ప్రార్థన చేస్తాను. ఈ బ్రిలియంట్ టీచర్కి పేరు తెచ్చే స్టూడెంట్ అయి ఉండాలి మీరు. రాష్ట్రానికే తొలి ట్రాన్స్జెండర్ ఎస్ఐవి. ఎన్ని కష్టాలు వచ్చాయి.